ఫింగర్ షాప్ చేంజెస్ యువర్ లైఫ్ స్టైల్. స్టార్ హీరోల డేట్స్ లో మార్పులు. అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య, మహేష్ నటిస్తున్న భరత్ అనే నేను సినిమాలు April 26న విడుదలవుతున్నాయన్న వార్త తెలిసిందే. అభిమానులు కూడా చాలా ఆనందపడ్డారు. అయితే ఈ వార్త విని సినీ పెద్దలు మాత్రం ఆందోళన చెందారు. ఈ పోటీని నివారించడానికి కేఎల్ నారాయణ, దిల్ రాజు మరియు నాగబాబు ఈ రెండు చిత్రాల నిర్మాతల మధ్య రాజీ కుదిర్చారు. గురువారం జరిగిన ఓ సమావేశంలో ఇరు చిత్రాల నిర్మాతలను ఓ ఒప్పందానికి వచ్చారు. ఈ రెండు చిత్రాల మధ్య కనీసం 15 రోజుల గ్యాప్ ఉండేలా చూడమని కోరడంతో చివరకు నిర్మాత అందుకు సరేనన్నారు. ఇందుకు హీరోలు కూడా నిర్మాతలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడంతో అల్లు అర్జున్ మహేష్ మధ్య పోటీ తప్పింది. ఈ సందర్భంగా నిర్మాతలు లగడపాటి శ్రీధర్, డివివి దానయ్య, బన్నీ వాసు మాట్లాడుతూ మరెండు చిత్రాల మధ్య కనీసం 2 వారాల గ్యాప్ ఉండాలన్న ఉద్దేశంతో April 20న భరత్ అనే నేను, May 4న నా పేరు సూర్య, నాయిలు ఇండియా చిత్రాలను విడుదల చేయడానికి నిర్ణయించాం. పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలన్న అభిప్రాయంతో తీసుకున్న ఈ నిర్ణయానికి సపోర్ట్ చేసిన మా హీరోలకు, దర్శకులకు ధన్యవాదాలు అని తెలిపారు. దిల్ రాజు, కేఎల్ నారాయణ, నాగబాబు మాట్లాడుతూ 2 భారీ చిత్రాలు ఒకేసారి విడుదల సిద్ధమైనప్పుడు వాటి మధ్య కనీసం 2 వారాల గ్యాప్ ఉండడం పరిశ్రమకు చాలా మంచిది. సంక్రాంతి సీజన్ను మినహాయిస్తే మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ఇలా 2 వారాల గ్యాప్ ఇచ్చి రిలీజ్ డేట్స్ ప్లాన్ చేయడం వల్ల పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుంది అన్నారు. Subscribe to our channel and press the bell icon for the latest updates. Please subscribe. Filmy events. Filmy events. Filmy events. Filmy events. Filmy events. Filmy events. Filmy events.